ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కుంభరాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క కుంభరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క జూలై మాసంలో. ఇంటా బయట కూడా సామాన్యమైనటువంటి అనుకూలత ఉంటుంది, పెద్ద గొప్పగా మార్పులైతే కనబడవు. నిరుత్సాహపడము కుంభరాశి వారు, ఎందుకంటే సహజంగా కొంతకాలం నుంచి ఏదో ఒక స్పర్ధతో జీవనం గడుపుతున్నటువంటి కుంభరాశి జాతకులకి ఇదొక అటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలే కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మౌనంగా ఉండటం కుంభరాశి వారు చేయాల్సినటువంటి ప్రధాన పని. కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశపడద్దు. అలా అని చెప్పి మీ ముఖంలో ఏదో ఒక శని కళని మీరే చూపించకండి. యథార్థంగా శనేశ్వరుడు చాలా చిదానందంతో ఉంటాడు, ప్రసన్నవదునై ఉంటాడు. మీరు కూడా ప్రసన్నంగా ఉండండి, తప్పనిసరిగా అన్ని కష్టాల నుంచి బయటపడతారు. ఇలా శని ప్రభావము చేత కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క జూలై మాసంలో కూడా ఆ ప్రభావం కొంత అధికంగా ఉంటుంది, బలవంతంగా అప్పులు చేయాల్సి వస్తుంది. 2-3 సార్లు సావులకు సంబంధించినటువంటి వర్తమానాలను వింటూ ఉంటారు, కొంత మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఏమిట్రా ఈ జీవితం అనిపిస్తుంది. ఇప్పుడే మీరు అనుకోవాలి ఇవన్నీ కూడా తాత్కాలికం. ఎంత దెబ్బతింటారో అంతకి 1000లు మీరు అభివృద్ధి చెందడం తథ్యం. దెబ్బతిన్నప్పుడల్లా కూడా నిరుత్సాహపడిపోతూ, చీచీ అనుకుంటూ, అందరినీ తిట్టుకుంటూ, చేతగాని వాళ్ళలాగా దేవుణ్ణి తిడుతూ, ఏదో మనకి మంచి చేద్దామని వచ్చినటువంటి ఆ శని భగవంతుణ్ణి తిడుతూ మీరు పాపాన్ని మూటకట్టుకోవద్దు. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా తగు జాగ్రత్తగానే ఉండాలి, తొందరపాటుతో పనికిరాదు. వాహన ప్రమాదాలు కొంత గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకి, కాబట్టి అతివేగంగా ప్రమాదాలని తెచ్చిపెట్టుకోకండి. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టుగా ఈ యొక్క మాధ్యమాల ద్వారా అనేక విషయాలని తెలుసుకుంటూ, అది చేయాలా ఇది చేయాలా ఏదీ చేయరు. చివరికి ఏదీ చేయకుండా అందరినీ తిట్టుకోవటమే మనం చేసే పని, కాబట్టి ఇటువంటి వృధా ప్రయాసని చేయకండి. శని స్తోత్రాన్ని చదువుకోండి, శని నామస్మరణ చేయండి. పరమాత్మ మీకు కష్టాన్ని ఇచ్చాడు అంటే అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మీకు చేయబోతున్నాడు అని అర్థం. ఆదాయ వ్యయాలు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ చాలా చక్కని భవిష్యత్తుని మీరు పొందగలుగుతారు. కాబట్టి తొందరపాటుతో ఊరుకూరుకునే ఆవేశంగా మాట్లాడేసుకోవద్దు. ఇవన్నీ కూడా కుంభరాశి వారికి జూలై 1-2 వారాలు కొంత ప్రభావంగా ఉంటుంది. 3వ వారం నుంచి కొంత ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి, ధనము చూడగలుగుతారు. ఆస్తులు కొనడానికి కూడా జూలై మొదట్లో ఉన్నటువంటి వ్యక్తికి, జూలై లాస్ట్లో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, డిఫరెంట్ అయిపోతారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు టపటపటపటపటపటప అందరినీ తిట్టేసేయటం, అనేసేయటం, పారిపోవటం, చేతకాని వాళ్ళలాగా చేయకూడదు. నిలదొక్కుని నిలబడాలి, నిలబడి చూపించాలి. అప్పుడు సుఖము వచ్చినప్పుడు ఎలా అనుభవించాలో అర్థమవుతుంది. కాబట్టి ద్వితీయార్థంలో చాలా లాభాలు ఉంటాయి కుంభరాశి వారికి, ఆలోచనలు మెరుగుపడతాయి. తప్పనిసరిగా
మీ యొక్క ఆలోచన విధానము ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ 10 మందికి ఆదర్శం అవటం తథ్యం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు తప్పనిసరిగా మీరు ఈ యొక్క శనివారము పూట ఆవు నేతితో దీపారాధన చేయండి, రాసిపెట్టుకోండి. ప్రతి శనివారము ఉదయం 5:35 తర్వాత 6 గంటల లోపు చక్కటి ఆవు నేతితో తూర్పు ముఖంగా దీపాన్ని పెట్టి వెలిగించండి. ఇలా ఈ 4 శనివారాలు చేయండి. 4వ వారం పూర్తయ్యేటప్పటికీ మీరు అనుకున్నది మీ గుమ్మం దగ్గరికి వస్తుంది. మీరు ఎవరికి ఏది ఇవ్వక్కర్లా, ఏ దాన ధర్మాలు చేయక్కర్లా, ఆవు నేతితో దీపారాధన చేయండి. సార్ శ్రద్ధగా చేయండి, మడిగా చేయండి. చాలామంది నైటీలు వేసుకున్నానో లేకపోతే తలకి గుడ్డ కట్టుకున్నానో చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. మంచి వస్త్రాలను ధారణ చేయండి, చీర కుదిరితే చీర కట్టుకోండి, డ్రెస్ వేసుకుని చేయొచ్చు, కానీ రాత్రి వస్త్రాలతో ఎవరూ కూడా దీపారాధన చేయకూడదు. తలకి గుడ్డ కట్టుకుని అసలు చేయకూడదు. తలలో నీళ్లు కారుతున్నప్పుడు దీపారాధన చేయకూడదు. చక్కగా తయారయ్యి దీపారాధన చేయండి. ఉద్యోగస్తులైనా అమ్మో ఉదయాన్నే మళ్ళీ రెడీ అవ్వాలండి, మళ్ళీ తర్వాత రెడీ అవ్వాలి, తప్పదు 4-5 సార్లు రెడీ అవ్వాలి. నీకోసమే కదా నువ్వు దీపారాధన చేయటం ద్వారా ప్రపంచమేమీ కోటీశ్వరం అవదు, నీ పక్కింటి వాళ్ళు అవరు, నువ్వవుతావు. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, మంచి సంపదని పొందటానికి మీ యొక్క దీపారాధన ఎంతో ఉపయుక్తమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరము కూడా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రయత్నాలని చేస్తూనే ఉండాలి. ఉద్యోగం లేని వారు ప్రయత్నం చేయమండి, వస్తే వస్తుంది, లేదే లేదు, నాకు టాలెంట్ ఉంది, నాకు అది ఉంది, లేదు, ప్రయత్నము చేయండి, మాసాంతం లోపల మంచి ఉద్యోగం పొందుతారు. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు సహ ఉద్యోగుల యొక్క మాటని విని విననట్టు ఉండండి. పూర్తిగా విన్నారా, బురదలో పడతారు. విని విననట్టు ఉంటూ వ్యవహరించండి. ఆరోగ్యపరంగా కూడా స్థిరమైనటువంటి శరీరాన్ని పొందటకు వ్యాయామం అవసరం. వ్యాయామం అంటే ఏదో పార్కులు అమ్మడబడి తిరగటం, రోడ్లు అమ్మడబడి తిరగటం అక్కల్లా. చక్కగా వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, 40 ప్రదక్షిణలు చేయండి. మంచి వ్యాయామం, షూస్ వేసుకుంటే కానీ చేయలేమండి అని అనుకుంటే అది మన ప్రారంభం అనుకోవాలి. చక్కగా కాళ్ళతో నడవండి. శనివారము పూట ఎవరైతే గనక ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో, తప్పనిసరిగా మీ మీ అవకాశాల ప్రకారంగా ఏకభుక్తము చెయ్యండి. ఒక పూట భోజనము చేయటం చాలా మంచిది. అలాగే మంచి ఆహారం, ముందుటి రోజు ఆహారం కాదు, మంచి ఆహారం, మంచి ఆహారాన్ని మీరే వండి కుదిరితే గనక ఒక పేదవారికి పెట్టండి. తప్పే లేదండి, మన ఇంట్లో ఒక పేదవాడు భోంచేశాడు అంటే, వాడికి ప్రతి శనివారం మీరు పెట్టగలిగారంటే, మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వచ్చి తాండవం ఆడటం తథ్యం. ప్రయత్నం చేయండి, నిరుత్సాహపడకండి. ప్రతిదానికి నిరుత్సాహపడిపోయి ఎవరో ఏదో చేయలేదనుకోకండి. నువ్వేం చేస్తున్నావో చూడండి, మనమేం చేస్తున్నాం, మన బాగు కోసం మనమేం చేస్తున్నాం. ఆవులని రక్షించండి. దేశీయ గోవులు సంరక్షణ ఎంతో ఉపయుక్తమవుతుంది కుంభరాశి వారికి. ఆవులని రక్షించండి, గోవుని దత్తత తీసుకుని పోషించండి. అనేక వీడియోస్లో చెప్పాను నేను, గోవులను దత్తత తీసుకోండి, గోవులని పోషించి చూడండి. 1 సంవత్సరం పాటు నిరంతరంగా గోవుని పోషించండి. ఏ సమస్య మీ గుమ్మానికి రాదు, ఏ రోగము మీ శరీరానికి రాదు. అలా ఎంతోమంది పోషిస్తున్నారు, మీరు కూడా కలవండి, రండి. గోమాతని దత్తత తీసుకుని పోషించడం ద్వారా ఎన్నో సమస్యలకి మీరు పరిష్కారం చెప్పుకోవచ్చు. మీకు ఎన్నో కోరికలు తీరతాయి, ఎంతో అభివృద్ధి చెందుతారు, ఎంతో సంపదని పొందగలుగుతారు. శని భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడానికే వచ్చాడు. ఆయన మాటని మీరు కొద్దిగా వినండి చాలు.
మీ జీవితాలు మారతాయి. అంతే తప్ప మాట్లాడితే మా మీద శని ఉన్నాడు, శని ప్రభావం, శని జాతిలో అయిపోయాం అని దయచేసి మకర కుంభ మీనరాశుల వారు అనుకోవద్దు. అలాగే కుంభరాశి వారు అస్సలు అనుకోవద్దు. మీకు ఎంతో లాభం, ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాలని ఈ యొక్క జూలై మాసంలో ఆ యొక్క నవగ్రహాలు మీకు అనుగ్రహిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓం శ్రీ శుభంకర్యే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శుభంకర్యే నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహంతో శుభంకరి సేవా సమితి జూన్ 7 నుంచి జూలై 1వ తారీఖు వరకు 18 అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం, రుద్రాభిషేకం, చండీ సప్తశతి హోమాన్ని నిర్వహణ చేస్తుంది. ఇది చాలా పెద్ద కార్యం. మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. విధి విధానంగా శాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి. వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది, ఏ రోజు ఎక్కడ ఉంటామని. ఎందుకు ఈ క్షత్రిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే, అమ్మవారి యొక్క చెయ్యి ఒక దగ్గర పడింది, తొడభాగం ఒక దగ్గర పడింది, శిరస్సు ఒక దగ్గర పడింది, జుట్టు ఒక దగ్గర పడింది, చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి, అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి, దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే. మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం. ఎవరూ జార విడుచుకోకండి. కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి. అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి. ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు, సంకల్పం నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శుభంకరి. జై శ్రీమాతా.